welcome back to Minecraft Let's Play series guys. So ee roju aithe nenu weather tho fight cheyabothunnanu for the first time. So nenu aithe chaala well prepared ga unna. So chuddam em avutado. And na daggara aithe OP sword undi. So deeniki vachesi smite 4. Oh, smite 4 ante naaku gurtochindi. So na daggara aithe inkoka smite 4 book undali paina. Smite 4, smite 4. Efficiency looting 3. Loyalty. Okay. So adi daniki pettukochu mana. Trident ke mending ada ba smite 4 yes smite 4 ayithe ikkada undi so deenni ayithe upgrade cheddam smite 5 loki balle untadu appudu okay edidi chusara smite v ante manaki smite 5 anamata op untadi deento 16 kada inka ekku teskunna 20 emo teskunna kada adi endukante 36 undali I think na daggara xp ayithe refers lo pettalsindi kada tappan chesam సర్లే తొందరకు అలాగేనా సర్లే ఇంకా మొత్తం అన్ని కూడా నా దగ్గర అయితే రెడీ అండ్ మెలన్ స్లైస్ అయితే ఉంది గ్లిస్టరింగ్ ఎందుకంటే ఇన్స్టెంట్ హెల్త్ పోషన్ అయితే నేను చేసుకోవాలి ఇన్స్టెంట్ హెల్త్ కాకపోతే స్ప్లాష్ చేసుకుంటా వన్ సెకండ్ స్ప్లాష్ ఇదిది ఎక్కడ పెట్టాలి మూడు పెట్టేద్దాం ఓకే సో మూడు పెడతా సూపర్ మార్కెట్ అయితే ఇన్స్టెంట్ హెల్త్ పోషన్ అయితే వస్తుంది అన్నమాట స్విఫ్ట్నెస్ ఏంటి మరి స్విఫ్ట్నెస్కి షుగర్ అనుకుంటా ఎస్ షుగర్ అండ్ ఇది వచ్చేసి స్ట్రెంతా ఫైర్ రెసిస్టెన్స్ అనుకుంటా ఐ థింక్ అండ్ ఇవి కూడా మనకైతే కావాలి గన్ పౌడర్ నెక్స్ట్ చూద్దాం ముందైతే దీన్ని పౌడర్గా మార్చాలి ఎస్ సో మనకైతే రెడీ అయిపోయినాయి ఇవి వచ్చేసి ఇది ఎందుకు రాలా ఓకే సో దీన్ని మనం మార్చాలి మళ్ళీ ఇది పెట్టలేమో కదా గన్ పౌడర్ పైన ఎస్ దీనికి ఎందుకు రాలేదు ఇంతకే ఎఫెక్ట్ సర్లే చూడాలి నెక్స్ట్ వేరే పోషన్ కూడా మనం అయితే చేసుకుందాం సో బ్లేస్ పౌడర్ ఉంది మన దగ్గర మూడు తీసుకుందాం 10 గంటలో పెడదాం వీటిని ఓకే మనకైతే స్ప్లాష్ పోషన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఎందుకంటే స్ప్లాషే బెస్ట్ ఇదైతే మనకి ఇన్స్టెంట్ హెల్త్ అనమాట విదర్తో ఫైట్ చేసినప్పుడు అయితే మనకు చాలా చాలా అవసరం అవుతుంది సో చూద్దాం నెక్స్ట్ ఏంటో నెక్స్ట్ వచ్చేసి మనకి పోర్షన్ ఆఫ్ నైట్ విజన్ సో ఇక్కడ ఎక్కడ ఉండాలి అబ్బా పోర్షన్ ఆఫ్ నైట్ విజన్ ఎస్ ఉంది ఆల్రెడీ 3 ఉంది దీన్ని అయితే మార్చేద్దాం మామూలుగా అంటే స్ప్లాష్లోకి స్ప్లాష్ ఎందుకంటే మనకి కొట్టగానే మనకైతే ఎఫెక్ట్ వచ్చేస్తుంది సో మళ్ళీ తాగాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే ఇప్పుడు పోర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్ చూద్దాం ఇది రెడీ అయిపోయిందా ఓకే రైట్ ఇది ఒకటి చాలా బా 8 మినిట్స్ అంటే చాలా చాలా ఎక్కువ మరి సో ఒకటైతే సరిపోతుంది ఇంకా సో వీటిని లోపల పెట్టేద్దాం అంతేనా ఒకటేనా తీసుకున్నది వీటిని కూడా తీసుకుని అయితే లోపల పెట్టేద్దాం ఇది కూడా మనకైతే రెడీ సో దీన్ని కూడా ఇప్పుడు మనం స్ప్లాష్ చేసేద్దాం స్ప్లాష్ ఓకే ఇవి కూడా మనకైతే రెడీ అయిపోయినాయి స్ప్లాష్ పోషన్స్ సో స్ట్రెంగ్త్ అనమాట ఇదైతే సో రెండు పట్టుకు వెళ్దాం మిగతావి అయితే లోపల పెట్టేద్దాం పెద్దవారేనబ్బా ఈరోజు అయితే నెక్స్ట్ వచ్చేసి మాగ్మా క్రీమ్ అండ్ ఈ బాటిల్స్ మూడు మళ్ళీ ఇప్పుడు మనకి ఫైర్ రెసిస్టెన్స్ అనుకుంటుంది మాగ్మా క్రీమ్ ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్నెస్ స్విఫ్ట్నెస్ గాను మనం పెట్టాల్సింది షుగర్ అనుకుంటా షుగర్ ఓకే సో మూడు కూడా పెట్టేసా చూద్దాం ఓకే మనకైతే రెడీ అయిపోయింది ఇది సో దీన్ని స్ప్లాష్లోకి మార్చేద్దాం అండ్ నెక్స్ట్ మనకి గ్యాస్ టియర్ ఇది మనకి నెదర్లో గాస్ట్ ఉంటుంది కదా దాన్ని కిల్ చేసినప్పుడు అయితే డ్రాప్ అవుతుంది దీన్ని కూడా మార్చేద్దాం స్ప్లాష్లోకి ఓకే ఇది ఎందుకంటే మనకి రీజనరేషన్ అన్నమాట సో గ్యాస్ టియర్ వచ్చేసి రెడీయా ఎస్ రెడీ సో వీటిని కలెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఒకటే మిగిలింది అనుకుంటా అదే మనకి రీజనరేషన్ పోర్షన్ ఓకే రెడీ అవుతుందా ఎస్ అవుతుంది సో వీటి హెల్త్ని అయితే పెంచుదాం కాస్త లాంగ్ చేద్దాం స్విఫ్ట్నెస్ని పెంచాలి కాస్త 8 మినిట్స్ చేద్దాం దీన్ని రెడ్ స్టోన్ పెట్టి ఇది ఎస్ దీంట్లో ఉంది పెరుగుతుంది కదా ఎస్ పెరుగుతుందిలే ఇది కూడా మనకైతే రెడీ దీన్ని కూడా స్ప్లాష్ చేసేద్దాం అండ్ తర్వాత దాన్ని కూడా పెంచుదాం మనమైతే ఈలోపు ఇన్వెంటరీని కాస్త ఖాళీ చేసుకుందాం సో ఇది ఇంకా అవసరం లేదు ఇది కూడా అండ్
ఇవేమీ అవసరం అయితే లేవు. అండ్ గోల్డెన్ యాపిల్ అయితే పెట్టుకుందాం, ఎందుకంటే మంచిది గోల్డెన్ యాపిల్. సో అంతే, ఇది వచ్చేసి మిల్క్ బకెట్, ఎందుకంటే మనకి చివరిలో ఎఫెక్ట్ అయితే ఉంటుందంట కదా. సో దాన్ని తీయడానికి ఎస్ రెడీ. ఇది మనకి 45 సెకండ్స్ ఓన్లీ. రెడ్ స్టోన్ ఇది ఎక్కడ పెట్టి సార్? రెడ్ స్టోన్ని ఇక్కడ పెట్టానా? ఎస్. ఓకే, స్విఫ్ట్నెస్ అయితే రెడీ. 8 మినిట్స్. ఈసారి ఫైర్ రెసిస్టెన్స్ ఎస్. ఈలోపు ఇవి కూడా మనకైతే రెడీ అవుతాయి. ఈసారి దీన్ని పెంచుదాం, రీజనరేషన్. హో, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఒకసారి ఆగండి, దీన్ని అయితే ఖాళీ చేద్దాం. హీలింగ్, ఇది కూడా హీలింగే. ఇది వచ్చేసి నైట్ విజన్ అండ్ ఇది వచ్చేసి స్ట్రెంగ్త్. ఓకే, సో ఈసారి వీటిని తెద్దాం. హీలింగ్, హీలింగ్ కదా, ఎస్. అండ్ నైట్ విజన్, సో వీటికి ఒకేసారి పెరగదా? అలాగా మూడు పెట్టాల్సిందేనా? ఓకే, దీనికి ఎలా పెరుగుద్ది అయినా హెల్త్కి. సో నైట్ విజన్, ఇంకా మనం స్ట్రెంగ్త్ పెడతాం దీంట్లో. ఒకేసారి అవదా? ఎస్ అవుతుందిలే. సో ఇంకా వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇంకేం లేదు అంతే. సో స్పాట్ ఇవన్నీ కూడా మన దగ్గర అయితే రెడీ, ఇంకా వెళ్ళడమే. అండ్ ఈలోపు అవి అయితే కలెక్ట్ చేసుకుందాం. పైన కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టుకున్నా చూసారా? ఎస్, నా దగ్గర అయితే ఇంకా ఉన్నాయి బట్ కరెక్ట్గా పెట్టుకున్నా, ఓన్లీ 3. అండ్ ఈ స్కెల్టన్, అదే ఈ స్కల్ ఉంది కదా, కొంచెం దొరకడం అయితే కష్టం. సో దగ్గరలో అయితే మీ దగ్గర స్వాడ్ పెట్టుకోండి, స్వాడ్కి లూటింగ్ 3 అయితే పెట్టుకోండి. సో ఒక 20-25 అలా కిల్ చేస్తే ఒకటి డ్రాప్ అవుతుంది, చాలా ఘోరం. ఓకే, ఫైనల్గా మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. ఈసారి కావాల్సిన పోర్షన్స్ ఏంటో చూసుకుందాం. మొత్తం అన్ని లైన్లో పెట్టుకుందాం. బా ఫస్ట్ యారోస్ వచ్చేసి దీనిపైన. అండ్ ఇంక గన్ పౌడర్ అయితే అవసరం లేదు. సో బకెట్ కాసేపు ఇటు సైడ్ పెడదాం. పోర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అయితే ఒకటి సరిపోతుంది, ఎందుకంటే 8 మినిట్స్ ఉంది కాబట్టి. ఇన్స్టెంట్ హెల్త్ అయితే మనకి 2 కావాలనుకుంటా, 2 పెట్టుకుంటే బెటర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పోర్షన్ ఆఫ్ రీజనరేషన్, ఇది 2. సో ఇప్పుడు మీకు ఫైనల్గా అయితే చూపిస్తున్నాను. సో నా దగ్గర అయితే ఎఫిషియన్సీ 5 పికాక్స్ ఉంది, అన్బ్రేకింగ్ 3తో పాటు. అండ్ అన్బ్రేకింగ్ 3 స్మైట్ వి, ఇంకా మనకి మెండింగ్, ఇంకా లూటింగ్ 3 ఉన్న స్వాడ్ అయితే ఉంది. అండ్ బో వచ్చేసి మనకి పవర్ 4, ఇన్ఫినిటీ అండ్ అన్బ్రేకింగ్ 3. అండ్ ఫైనల్గా పోర్షన్స్ దగ్గరికి అయితే వద్దాం ఇప్పుడు. అన్నీ కూడా స్ప్లాషే, ఎందుకంటే ఇలాంటి ఫైట్స్లో మనకైతే స్ప్లాషే బెస్ట్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకైతే పోర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్, సో 8 మినిట్స్ది. 2 అవసరం లేదు, ఒకటి చాలు, ఎందుకంటే 8 మినిట్స్ కదా. వెదర్తో అంతసేపు అయితే ఫైట్ ఉండదు మ్యాక్స్, సో ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే రీజనరేషన్. సో ఇదైతే మనకి 1 మినిట్ 30 సెకండ్స్ ఉంటుంది. సో 2 పెట్టుకున్నాం, ఎందుకంటే మంచిది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే పోర్షన్ ఆఫ్ హీలింగ్. సో ఇదైతే చాలా చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే స్విఫ్ట్నెస్, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ఆ చుట్టుపక్కల. అండ్ పోర్షన్ ఆఫ్ నైట్ విజన్, ఎందుకంటే కొంచెం కిందకి వెళ్తాం కదా మైనింగ్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైర్ రెసిస్టెన్స్, ఎందుకంటే లావా ఏమైనా వస్తే కొంచెం సేఫ్గా ఉంటాం కదా. సో దాని గురించి. అండ్ కొన్ని టార్చెస్ అబ్బా అంతే, ఎందుకంటే మైనింగ్ చేయడం వెళ్తాం కదా. సో అందుకు ఓకే, ప్రస్తుతానికి అయితే టార్చులు లేవు. సో కొన్ని చేసుకుని వెళ్దాం. 52 అయితే అవసరం లేదు ఇన్ని. ఎస్, 16 సరిపోతాయి. ఓకే, సో వీటిని లోవల్ పెడేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కోల్ తీసుకుంటా, 16. సో 16 కోల్. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం టార్చ్ల కింద అయితే మార్చేద్దాం. ఓకే రైట్, స్టిక్స్ కొన్ని దీంట్లో పెడేస్తాం ఇంకా అంతే. అంతే, ఇంకా పెద్దగా అవసరం అయితే ఏం లేవు. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్, ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ నేను నా మైనింగ్ సెషన్లో పెట్టుకుందాం అని చెప్పేసి ప్లాను, ఎందుకంటే అదే కాస్త ఆల్రెడీ రెడీగా ఉన్న ప్లేస్, మళ్ళీ తవ్వుకుని వెళ్లకుండా. సో కొంచెం ఇదే బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఉన్నది Y10. సో కాస్త ఫ్రంట్కి అయితే మైన్ చేసుకుంటూ వెళ్దాం ఇలాగా, ఎందుకంటే వెదర్ చాలా 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 డేంజర్. సో అదైతే మనకి ఫ్రంట్కి వస్తూ ఉంటుంది. సో ముందుకు వెళ్దాం కాస్త. సో ఈ మాత్రం సరిపోవచ్చు దానికి. ఈసారి ప్లేస్ని అయితే కాస్త పెంచుకుందాం. సో 3x3. ఓకే, అట్లీస్ట్ కాదు అలాగ ఉండాలి. ఇది వచ్చేసి మనకైతే డర్ట్ అబ్బా, ఈజీగా బ్రేక్ చేస్తుంది అది. సో చూద్దాం ఏమవుతుందో, నాకైతే చాలా భయంగా ఉందబ్బా. సో ఇంకా కొంచెం దూరం వెళ్తే బెటర్ ఏమో,
ఎందుకంటే వెదర్ చాలా ఫాస్ట్గా వస్తుంది, చూడడం ఏమవుతుందో. హూ, నాకైతే నిజంగా హార్ట్ బీట్ మామూలుగా లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఫైటింగ్ విత్ వెదర్. ఇంకేమైనా పెట్టుకోవాలా కింద? అంతే. సో ఫస్ట్ అయితే మనం రెడీ అయిపోదాం దీనికి. ఎస్, సో మూడు కూడా వేసుకున్నా, చూసారు కదా. సో ఫైర్ స్విఫ్ట్నెస్ ఇంకా మనం ఎస్ పోర్షన్ ఆఫ్ నైట్ విజన్ అయితే పెట్టుకున్నాం ఇప్పుడు. సో ఇంకా స్పాన్ చేద్దాం వెదర్ని ఏమాత్రం లేట్ చేయకుండా. హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. చూద్దాం, ఫస్ట్ టైం ఫైటింగ్ విత్ వెదర్. కమ్ ఆన్ జంప్. ఓకే, ఫైనల్ పెట్టాలంటే కాస్త ఆలోచించాలి, ఎందుకంటే వెంటనే స్పాన్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఫైనల్ అయితే పెట్టేద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఓ, మనకైతే స్పాన్ అయిపోయింది. సో వెయిట్ చేయాలి, ఎందుకంటే అది బ్లాస్ట్ చేయాలి. సో రెడీగా ఉందా? ఇంకా దాన్ని అయితే మనం బ్లాస్ట్ చేయకూడదు. కమాన్ కమాన్. ఎస్, ఓకే, చాలా బాగుంది ఇప్పటివరకైతే. చూద్దాం దీంతో ఫైట్. నాకైతే ఫుల్ టెన్షన్, అసలు మామూలుగా లేదు టెన్షన్. ఓకే, ఈసారి అయితే స్వాడ్ స్వాడ్. కమాన్ కమాన్ కమాన్. ఎస్ 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 ఎస్. ఈజీ ఈజీ ఈజీ. వాటర్ ఏంటి అబ్బా మధ్యలో, కరెక్ట్ టైంలో. కమాన్, ఫాస్ట్గా రా ముందుకి, హీల్ అయిపోద్ది అబ్బా అది. సో ఫైట్ చేద్దాం ఇంకా. కమాన్, ఎస్ ఎస్, ఇంకొక దెబ్బ అంతే. ఎస్, ఫైనల్గా మనం అయితే వెదర్ని కిల్ చేసాం అబ్బా ఈజీగా. అది కూడా ఏది స్టారు? ఎస్, వచ్చిందిలే. సో ఫస్ట్ టైం మనకైతే నెదర్ స్టార్ వచ్చింది. చాలా చాలా ఈజీగా కిల్ చేసాం అబ్బా వెదర్ని, ఈజీ అనమాట. చిటికలో చంపేసాం వెదర్ని అయితే. సో క్లోజ్ చేద్దాం దీన్ని ఇంకా. హూ, మనమైతే చాలా ఎక్కువగా ప్రిపేర్ అయ్యాం, కాకపోతే చాలా వరకు నేనైతే వాడలేదు పోర్షన్స్ని. సో చూసారు కదా, వెదర్ని చాలా ఈజీగా కిల్ చేయొచ్చు ఇలా అయితే. అండ్ నేను పెద్దగా కష్టపడలేదు కూడా. పోర్షన్ అయితే నేను పోర్షన్ ఆఫ్ స్విఫ్ట్నెస్ ఇంకా నైట్ విజన్ అండ్ ఫైర్ రెసిస్టెన్స్ ఇదే నేను వేసుకుంది వచ్చేసి. ఓకే, డైమండ్ కూడా దొరికింది నాకు, మంచిది. కాకపోతే దీనికి నేను ఇది వాడతా, ఏంటది, ఫార్చ్యూన్ 3 వాడతా దీనికైతే. సో ముందైతే మైన్ చేసి పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెదర్, నువ్వు నాకు నెదర్ స్టారే కాదు డైమండ్స్ కూడా ఇచ్చావు. ఎన్ని మొత్తం చూద్దాం. ఓకే, ఓన్లీ 3 అనుకుంటా. అయితే ఆల్రెడీ ఒకటి అయితే మనకి బ్రేక్ అయిపోయి వచ్చేసింది. సో ఈ రెండింటిని వచ్చి కలెక్ట్ చేసుకుందాం, ముందైతే పైకి వెళ్ళాలబ్బా. సో ఓపీ ఫైట్ అది మాత్రం, అసలు మామూలుగా వాళ్ళ ఫైట్ అయితే మాత్రం చాలా ఈజీగా తెలిపింది. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా చాలాసార్లు చెప్తా వెదర్ని, ఎందుకంటే స్కెల్టన్స్ ఇంకొక 6 ఉన్నాయి నా దగ్గర అయితే. సో కిల్ చేస్తే ఎందుకంటే నెదర్ స్టార్ కోసం. చూద్దాం, దీంతో బేకన్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో ఇప్పుడే కదా చంపాం. అండ్ ఎపిసోడ్ 50 అయితే మనకి కొంచెం స్పెషల్ అన్నమాట బిల్డ్ అయితే. సో పెద్ద బిల్డర్ రాబోతుంది. ఓకే, సో ఎపిసోడ్ నెంబర్ 50 చెప్పాను కదా, ఏదైనా ఒకటి సాధించిన తర్వాత అయితే ఒకటి కడతానని చెప్పేసి. అది మాత్రం ఎటువంటి స్టాట్యూ కాదు గైస్. ఓకే, స్టాట్యూ మాత్రం కాదు, కాకపోతే వెదర్ని కిల్ చేశాక అదైతే కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి ఆగిపోయి అన్నాళ్ళు. సో ఎపిసోడ్ నెంబర్ 50 ఇంక అదే. ఏం రా క్రీపర్, వెదర్ని చంపొచ్చా? మామూలుగా ఉండదు, వెదర్ని అయితే కిల్ చేయడం ఈజీయే. సో మీకు స్వాడ్ ఇంకా బో అయితే కొంచెం పవర్ఫుల్గా ఉండేలా అయితే చూసుకోండి, అంతే. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఈసారి వచ్చేసి ఫార్చ్యూన్ 3 పికాక్స్. ఎస్, కిందకి వెళ్దాం. సో ఈసారి మైన్ చేద్దాం డైమండ్స్ని. డైమండ్స్ కూడా నేనైతే మైన్ చేయడం మానేసాను అబ్బా. సో మళ్ళీ వెళ్తా మైనింగ్కి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, ఎందుకంటే ఎంసీ వరల్డ్ వచ్చిన తర్వాత ఇంకా కష్టం అవుతుంది మైనింగ్కి వెళ్దాం, ఎందుకంటే ముందు దాంట్లో చేసుకోవాలి కదా. సో ఆల్రెడీ దీంట్లో అయితే డైమండ్స్ ఉన్నాయి, దాంట్లో అయితే తక్కువ ఉన్నాయి అసలు. ఎస్, సో 2 తీసా, నాకైతే 8 వచ్చినాయి చూసారా, ఓపీ. అలా ఉంటుంది మరి, 8 కాదు 7 ఏమో, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర అయితే ఒకటి ఉంది కదా ఇంతకుముందు. సో 7 వచ్చినట్టున్నాయి, రెండిట్లో అలా అలా వచ్చినాయి, ఒకే దాంట్లో 4 రావనుకుంటా కదా. సర్లే, ఏదో ఒకటి మంచిదే కదా. సో ఓకే గైస్, ఇంకా పైకి వెళ్ళి ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తాను ఇంకా, ఎందుకంటే వెదర్ ఫైట్ కాస్త కష్టంగా ఉంటుందేమో, ఎపిసోడ్ లాంగ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే మనమైతే ఓపీ చేసాం అసలు, సో ఈజీగా తేల్చేసాం వెదర్ ఫైట్ని అయితే. సో ఈ నెదర్ స్టార్తో నేనైతే చేసుకుంటాను బీకాన్ని. సో వెయిట్ చేయండి దానికోసం అయితే, ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. సో చెప్పండి ఈ ఎపిసోడ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజేస్తాను, ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.